एपी नीड्स जगन कादु एपी हेड्स जगन अनी तेलुगुदेशं पार्टी राष्ट्र उपाध्यक्षुडु नल्लमिल्लि रामकृष्णारेड्डी विमर्शिंचारु। तूर्पु गोदावरी जिल्ला अनपर्तिलो आयन मीडिया समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो जगन प्रभुत्वंपै विरुचुकुपड्डारु। राष्ट्र प्रभुत्वं निर्वहिस्तुन्न एपी नीड्स जगन कार्यक्रमं हास्यास्पदमनि आयन विमर्शिंचारु। राष्ट्र प्रजलु जगन ను చూసి అసహించుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు। రాష్ట్రంలో నాణ్యత లేని కల్తీ మధ్యాన్ని ప్రజలకు సరఫరా చేస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపి నడి విరుస్తుందని తెలిపారు। ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో 45 లక్షల హెక్టార్లలో ప్రజలు పంటలు పండించకుండా చేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు। అలాగే ఇసుక పాలసీ ద్వారా నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారన్నారు। రైతాంగ మద్దతు ధర ఇవ్వనందుకు రైతాంగం నష్టపోయారు। దానిలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందడం మనం చూసాం। ఇవాళ సాక్షాత్తు వరి సాగు దాదాపు 34 లక్షల ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తగ్గిపోయింది అంటే దానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కారణం। ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు దాండవించే పరిస్థితికి ఇవాళ వ్యాపారాన్ని తీసుకొచ్చిన కనత కూడా జగన్మోహన్ రెడ్డి। మరోపక్క ఉద్యోగస్తులు ఏ విధంగా మోసం చేశారో మనం చూస్తా ఉన్నాం। పిఆర్సీ 43% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇవాళ దాన్ని 23% కోత ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు। సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చాడు, ఇవాళ మడమ తిప్పాడు। అదేవిధంగా మిగిలిన అనేక వ్యవహారాలు చూసుకుంటే అమరావతిని కానీ పోలవరాన్ని కానీ రెండింటినీ సర్వనాశనం చేసి ఇవాళ రాష్ట్రానికి రెండు కళ్ళని పొడిచేసిన घनत इवा జగన్మోహన్ రెడ్డి। విధంగా శాండ్ ల్యాండ్ వైన్ మైన్ డ్రగ్స్ గంజాయి ఎర్రచందనం దోపిడీ ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని దోచి జగన్మోహన్ రెడ్డి కుటుంబం 350,000 కోట్లు అక్రమంగా ఆర్జించింది అనేది ఇవాళ ప్రజానీకం చెబుతున్న మాట। అది వాస్తవం కూడా 3.5 లక్షల కోట్లు కొల్లగొట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లూటీ చేసి ఇవాళ తన సొంత బాబాయిని క్రూరాతి క్రూరంగా గొడ్డలతో నరికి చంపిన ఘనత వహించిన నరహంతకుణ్ణి